హలో గైస్, సునీల్ తనే దగ్గరికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్ కుమార్ శరావత్. మీరు ఒక టీంకి ఒక ఆల్రౌండర్ లాగా పర్ఫామ్ చేయాలి, రైడింగ్లో మీరు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, బట్ డిఫెన్స్లో కూడా ఎంతో కొంత మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అలా ఉన్నట్టయితే మీ టీం డిఫెన్స్ కూడా సెట్ అవుతుంది, లేదంటే మీ టీం డిఫెన్స్ వీకెన్ అయిపోతుంది. దానివల్ల మీ టీం డిఫెన్స్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, దానివల్ల ఆ భారం అనేది మీ రైడింగ్ యూనిట్ పైన పడుతుంది. సో ఇదే నేపథ్యంలో ఆలోచించి రణధీర్ సింగ్ శరావత్ గారికి నేను ఎప్పుడు ఒకే విషయం చెప్పేవాడిని, నన్ను ఒక ఆల్రౌండర్లా యూజ్ చేసుకోండి, అంతేగాని ఒక మెయిన్ రైడర్లాగా నన్ను ట్రీట్ చేయొద్దు, అవసరమైతే నేను కార్నర్లో ఆడతాను, కవర్స్లో కూడా ఆడతాను అని చెప్పేవాడిని. అండ్ లాస్ట్ సీజన్లో కూడా తెలుగు టైటన్స్కి అవసరమైనప్పుడల్లా నేను కవర్ పొజిషన్లోకి వెళ్ళి ఆడడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో ప్రతి టీంకి కూడా ఆల్రౌండర్స్ కావాలి, అది టీమిండియాకి కావచ్చు, వేరే ఇతర పీకేఎల్ ఫ్రాంచైజెస్కి కూడా కావచ్చు. ఒక ప్లేయర్, ఒక లీడర్, ఒక ఆల్రౌండర్లా పర్ఫామ్ చేసినప్పుడే ఆ టీం విజయ కేతనాన్ని ఎగరవేస్తుంది. ఒక టీంకి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్ని అవసరాలని కూడా మనం తీర్చగలిగినప్పుడే ఆ టీంకి మెయిన్ ప్లేయర్ అవుతాం, ఒక కెప్టెన్ అవుతాం, ఒక లీడర్ అవుతాం. ఇలా చేయలేనప్పుడు మనం ఒక లీడర్ కాలేము. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ నరేందర్ కండోలా. నరేందర్ కండోలా రైడింగ్లో ఎంత టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కొద్దో గొప్ప తన కాంట్రిబ్యూషన్ అనేది డిఫెన్స్లో కూడా ఉంటుంది. అండ్ అస్లమ్ ఇనామ్దార్ లాస్ట్ సీజన్లో వాళ్ళ డిఫెన్సివ్ యూనిట్ని రైడింగ్ యూనిట్ని సరి సమానంగా లీడ్ చేశాడు, కాబట్టి ప్రీతి పల్టన్ ఆ ఫస్ట్ ఎవర్ ట్రోఫీని గెలుచుకుంది. ఇలా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆల్రౌండర్ లాగా మారాలని ఆలోచించాలి. ప్రధానంగా ప్రో కబడ్డీ సీజన్ 7లోనే నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇదే నిర్ణయాన్ని నేను మా కోచ్ అయినటువంటి రణధీర్ సింగ్ శరావత్ గారికి చెప్పాను, ఆయన కూడా ఓకే చెప్పారు. బట్ మధ్యలో ఉన్నటువంటి ఇంజురీ కన్సర్న్ కారణంగా ఇన్నాళ్ళు నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైడ్ చేయలేదు, బట్ ఈ సీజన్లో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా నేను రైడ్ చేయడం మీరు చూసే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని ఇన్నోవేటివ్ స్కిల్స్ తోటి ప్రో కబడ్డీ సీజన్ 11లోకి అడుగుపెట్టబోతున్నాడు పవన్ శరావత్. పవన్ శరావత్కి ఆల్ ద బెస్ట్. తను ఏ టీంలోకి వెళ్ళినా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తానని చెప్తున్నాడు, ఒక ఆల్రౌండర్లాగా కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్తున్నాడు, ఒక లీడర్లాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నానని చెప్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం తను ఇండియన్ టీం కెప్టెన్గా కూడా ఉన్నాడు, కాబట్టి ఇండియన్ టీంకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.